మన దేశంలో వ్యవసాయం కన్నా గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు, వాటి మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అధ్యక్ష, ఉదాహరణకి మా కోవూరు నియోజకవర్గంలో పాటూరు, గుమ్మళ్ళ దిబ్బ ఈ గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు. అధ్యక్ష, వారి కోసం ఇప్పుడు మాకు ఒక కోవూరులో టెక్స్టైల్ పార్క్ ఏమైనా ఏర్పాటు చేసే విధానం ఉందేమో అని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు అడుగుతున్నారు, లోకేష్ బాబు గారి ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో ఆయన టెక్స్టైల్ కాలేజ్ ఏర్పాటు చేశారు, పార్క్ ఏర్పాటు చేశారు, కాబట్టి మాకు కూడా కొంచెం ఆ వెలుసుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కోరడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఏమన్నా ఆలోచించగలరేమో మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ కార్మికులకి చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ వీవర్స్ కమ్యూనిటీకి ఏమైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంచి ప్రశ్న మంత్రి గారు. అధ్యక్ష, వాస్తవానికి చేనేతల పరిస్థితి నిజంగా గత 5 సంవత్సరాలుగా చాలా దారుణమైన పరిస్థితి. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. గతంలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నులకు నేతన్నులకు స్వర్ణయుగంలా జరిగింది అధ్యక్ష. అప్పుడు అనేక సంక్షేమ పథకాలు కూడా మనం 14-19లో ఇచ్చాము అధ్యక్ష. పావులా వడ్డీ రాయితీ ఇచ్చాము. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు PHWCS మరియు ఆప్కో ద్వారా 20% 30% సబ్సిడీలు కూడా తగ్గించాం. అదేవిధంగా తృప్త్ పథకం కూడా అందజేశాం. NHDC మరియు ఆప్కో నుండి ముడి సరుకులకు, రంగులకు, రసాయనాలకు కొనడానికి కూడా 40% సబ్సిడీ కూడా గతంలో ఇచ్చాం అధ్యక్ష. చేనేత హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NHDP కింద మార్కెటింగ్ కూడా మనం ప్రోత్సాహకరంగా గతంలో అనేక సంక్షేమ పథకాలు చేశాం అధ్యక్ష. అదేవిధంగా పవర్లూమ్ యూనిట్కి 50% పవర్ రాయితీ కూడా మనం అందజేశాం అధ్యక్ష. మరి గత 5 సంవత్సరాలలో మరి నా నేతన్నలు, నా బడుగు బడిహీన వర్గాలు అని చెప్పి ఓటేపించుకున్న గత ప్రభుత్వం గురించి మనం అందరం చర్చించాం అధ్యక్ష. మరి ప్యాలెస్లు కట్టుకోవడం తెలుసు, ప్రతి నియోజకవర్గంలోనూ బంగ్లాలు కట్టుకున్నారు, ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టుకున్నారే తప్ప బడుగు బలహీన వర్గాలకు చెందిన చేనేతలు ఆ రోజున నా నేతన్నలు అని చెప్పి ఓటేపించుకొని గత ప్రభుత్వం మోసం చేసి నిజంగా నేతన్నల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి. ఒక్క నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారట, బటన్ నొక్కారట అధ్యక్ష. ఆ బటన్ నొక్కిన అసలు సిసలు నేతన్నకు మాత్రం ఎవరైతే వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంగా మార్చి మనందరి మానాన్ని కాపాడుతున్న నేతన్నలను నిజంగా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. 86,000 మందికి నేను నేతన్న నేస్తామని చెప్పి ఇచ్చారు. అందులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారే తప్ప మగ్గం అంటే తెలియని వారికి, అంటే అక్కడ కూడా నేతలను మోసం చేసిన గత ప్రభుత్వం అధ్యక్ష. మరి మనం అధికారంలోకి వచ్చాక గత 5 సంవత్సరాలుగా అంటే 5 సంవత్సరాలుగా నేతన్నలు పడుతున్న కష్టాలు మన యుగళం అధినేత నారా లోకేష్ గారు దగ్గరుండి, ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువగా నేతన్నలు ఉన్నారు అధ్యక్ష, ఆ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టి 365 రోజులు పనులు కల్పించాలి అనే ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో నేతన్నకు నేస్తంగా ఒక మోడల్ గా కూడా తయారు చేశారు అధ్యక్ష. అదే ఇప్పుడు నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గౌరవనీయులు మాధవి గారు, మరి జయనాగేశ్వర రెడ్డి గారు, మరి మేడం గారు అడిగినట్ల విధంగా మనము అధికారంలోకి వచ్చాక కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలుపరచడానికి కూడా తయారు చేస్తున్నాం అధ్యక్ష. 24 నుండి ఇప్పుడు నేతన్న కార్మికులు ఉద్దాత్త పెన్షన్ 4,000 రూపాయలు 50 సంవత్సరాలకే మనం అందజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే NISFT నేషనల్ ఫ్యాషన్ డిజైన్ గురించి కూడా దగ్గరలో మనము డిస్కషన్ కూడా జరిగి అవి కూడా అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్రిఫ్ట్ ఫండ్ పథకం కూడా అమలు పరుస్తున్నాం. అదేవిధంగా పవర్లూమ్ యూనిట్కి 50% రాయితీ కూడా మనం ఇస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు ఇచ్చిన హామీల మేరకు ఈ సంవత్సరం నుండి అమలు చేయబోయే నూతన పథకాలు అధ్యక్ష.
ఆరోగ్య బీమా పథకం అధ్యక్ష, గతంలో మనం ఇచ్చాం అధ్యక్ష, 14-19 మనం ఇచ్చాం, మరి ఇప్పుడు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా 5% జిఎస్టి రీఎంబర్స్మెంట్ కూడా మనం చేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా 24-25 సంవత్సరంలో మనము అధికారం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేనేతలు తయారు చేసిన వస్త్రాల్ని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో వచ్చిన మొదటి నెల నుంచే మనం ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్స్ కూడా విపరీతమైన స్పందన కూడా వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ డే రోజు ముఖ్యంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఓపెన్ చేయడం చేనేతలకు ఒక ధైర్యం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేతలకు న్యాయం జరుగుతుందని నిజంగా మేము వెళ్తూ ఉంటే మళ్ళీ మాకు పూర్వ వైభవం తెస్తున్నారని కూడా చేనేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఆప్కో ద్వారా కూడా అధ్యక్ష ఈరోజు 5-6 నెలల్లోనే ఆప్కో సేల్స్ జనరల్ సేల్స్ వచ్చి 28% పెరిగింది అధ్యక్ష. లివరీ సేల్స్ 59% పెరిగింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో 14-19లో 1112 కోట్లు సేల్స్ జరిగింది అధ్యక్ష, టర్నోవర్ జరిగింది. మరి 19-24లో 445 కోట్లు అంటే ఇప్పుడు మనం అధికారంలోకి రాగానే 59.9% సేల్స్ కూడా మనం పెంచామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆప్కోలో కూడా ఈరోజు చేనేతలకు శిక్షణ తరగతులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కొత్త డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఆధునాతిక వస్త్రాధారణ ఏ విధంగా చేనేతలు తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ట్రెండ్ తగ్గట్టుగా కూడా వాళ్ళకి డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే నేతన్నలకు సహాయంగా ఉన్నాం. అదేవిధంగా దగ్గరలో సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ కూడా పెట్టి పెద్ద పెద్ద షాపుల్లో ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు స్టాక్ ఉందో ఆ స్టాక్ను కూడా సెల్లర్స్ అండ్ బయర్స్ మీటింగ్ పెట్టి కూడా కొనుగోలు చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సిల్క్ సబ్సిడీ కూడా ఇస్తే ఎన్ఎస్టీసీ ద్వారా సిల్క్ సబ్సిడీ ద్వారా సబ్సిడీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరియు ఆప్కో షోరూములు కూడా మనం 6 నెలల్లోనే 3 షోరూములు కూడా కొత్త కూడా ఓపెన్ చేశాం. మరి పెద్దలు అన్నట్లు క్లస్టర్లు ఓపెన్ చేస్తున్నారా అని అడిగారు, 10 క్లస్టర్లు కూడా మనం ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరం